హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సినీ సిరివెన్నెల. నిన్నటి తరం కుర్రకారులను తన వైపు తిప్పుకున్న వెండితెర హాసిని ఆమె సుహాసిని. దక్షిణాది భాషలో సుహాసిని మణిరత్నం గురించి తెలియని వారంటూ ఉండరు. సుహాసిని పేరు వినగానే అలనాటి సినిమాలు, అద్భుతమైన పాటలు అందరికీ గుర్తుకు వస్తాయి. గ్లామర్కే పెద్ద పీట వేసే సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటూనే తనదైన నటనతో అగ్ర హీరోయిన్గా ఎదిగింది. తెలుగు తమిళ్ సినీ ఇండస్ట్రీలో దాదాపుగా అందరూ అగ్ర హీరోల సినిమాలలో నటించింది. సుహాసిని తన సినీ కెరీర్లో ఎప్పుడూ కూడా వివాదాల జోలికి వెళ్ళలేదు. షూటింగ్ గ్యాప్లో తన పని ఏదో తాను చేసుకుంటూ షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళేది. దానితో ఇతరులు కూడా సుహాసినితో చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. సుహాసిని ఇండియన్ గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ సోదరుడి కుమార్తె. సుహాసిని స్వస్థల తమిళనాడులోని పరమకూడి. తండ్రి చారు హాసన్తో పాటు బాబాయిలు చంద్రహాసన్, కమల్ హాసన్ అందరూ నటులే కావడంతో సుహాసిని కూడా చిత్రరంగం వైపు మొగ్గు చూపించింది. సుహాసిని మొట్టమొదటిసారిగా కెమెరా అసిస్టెంట్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బాబాయ్ కమల్ ప్రోద్బలంతో నటిగా మారారు. అలా మొదలైన ఆమె నట ప్రస్తావన దక్షిణాది భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించే వరకు కొనసాగింది. నైజంతే కిల్తే అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు ఈ అభినేత్రి. కొత్త జీవితాలు అనే చిత్రాలు తెలుగులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాల్లో యాక్ట్ చేశారు. భాషాభేదం అన్న తేడాలు లేకుండా సుహాసిని తన నటనతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో వివాహమైంది. సుహాసిని తమిళ దర్శక దిగ్గజం మణిరత్నంను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్త తెలిసి చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు కూడా షాక్కు గురయ్యారు. వీరికి నందన్ అనే కుమారుడు ఉన్నాడు. సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు, దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి, ఇలా ఎన్నో కోణాల ఉన్న అరుదైన వ్యక్తిత్వం ఆమె సొంతం. ఇక ఆమె తండ్రి చారు హాసన్ తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాబాయ్ లోకనాయకుడిలానే తండ్రి కూడా మంచి నటుడే. అయితే ఆయన ఎక్కువగా తమిళ సినిమాలో మాత్రమే నటించేవారు. చిన్నప్పటి నుండి ఆయన నటన చూస్తూ పెరిగిన సుహాసిని పెద్దయిన తరువాత నటిగా మారింది. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.